వచ్చేసి కొబ్బరిడలు చేసుకుంటున్నాము. ఇది తడిపిండి అండి. ఒకటిన్నర సేరు బియ్యానికి కేజీ బెల్లం పడుతుంది. బెల్లాన్ని కూడా మేము పాకానికి పెట్టేసుకున్నాము. పాకం వచ్చాక చూపిస్తాను. ఒక చిన్న సైజు కొబ్బరి గిన్నె తీసుకొని దాన్ని మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి అండి ఇది. పాకం వచ్చేసిందండి చూడండి. కొంచెం వాటర్ వేసుకొని అలా వేసుకున్నాము. ఇట్లా ముద్దగా వస్తుంది. ఇప్పుడు కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. కలిపి ఉండిగట్టేస్తుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా ఇప్పుడే వేసేస్తున్నాము. పిండి మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకొని పైన కొంచెం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాము. మా అప్పయ్య వడలు చేసేస్తుంది. ఇట్లా కొంచెం కొంచెం చిన్న ముద్దలు తీసుకొని కట్టేసి అలా వేసేస్తుంది. కొబ్బరి వడలు రెడీ అయిపోతున్నాయండి. మేము కొంచెం క్వాంటిటీ చేసుకుంటున్నాము. మా అత్తయ్య వడలు వేసుకుంటే నేను తీసేస్తున్నాను. కొబ్బరి వడలు రెడీ అయిపోతున్నాయండి. ఇలాగే అన్నీ చేసేసుకుంటాను. చూసారా ఎంత బాగా వచ్చాయో. కొబ్బరి వడలు రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతుందండి కొబ్బరి వడలు.